మీ కళ్ళకి ఎవరినైనా కట్టిపడేసే శక్తి, ఆకర్షణ ఉన్నాయి. అండ్ వాట్ అ మెటాలిక్ వాయిస్. మీ మాటలకు అమ్మాయిలు క్యూలో నిలబడతారటగా. ఇప్పుడు మీరేం చెప్పాలనుకుంటున్నారు? నాకు అమ్మాయిలు పిచ్చనా? నేను నేనేలా అనడం లేదు. ఈ పత్రికల వాళ్ళు, మ్యాగజైన్స్, టీవీ, మీడియా వాళ్ళు అంటున్నారు. అదే మీడియా మిమ్మల్ని దుమ్మెత్తిపోస్తున్నారు, లంచాలు తీసుకుంటున్నారట, స్టేషన్లో రేపులు చేస్తున్నారట, అక్రమాలకి మారుపేరు పోలీసులు రాస్తున్నారే, మరి అది? ఎస్, సమ్టైమ్స్ ఎస్, కొన్ని చోట్ల జరుగుతుంది. అన్ని చోట్ల. బట్ ఐఎమ్ అన్ ఎక్సెప్షన్. ఐఎమ్ అన్ ఎక్సెప్షన్ టు. ఇప్పుడు మీడియా చాలా కన్ఫ్యూషన్లో ఉంది. మీ హీరోయిన్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఆవిడ మీరు ఎలా కనిపెట్టారని, అలాగే వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ కుటుంబం, ఏ ఇన్ఫర్మేషన్ లేదు, అన్నీ దాచిపెట్టేశారు. పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి, ప్రెస్కి సంబంధించి మీ హీరోయిన్ ఒక మిస్టరీగానే ఉంది. నో, కమ్ ఆన్, టెల్ మీ అబౌట్ యువర్ హీరోయిన్. కృష్ణ సార్, హౌ విల్ బి ఇంట్రడ్యూస్ ద హీరోయిన్ సార్? బడ్జెట్ పర్వాలేదంటే శంకర్ సినిమాలా రోడ్డుకి పెయింట్ వేసి. సారీ సార్, మణిరత్నం సినిమాలా వర్షంలో ఆడిస్తే సూపర్గా ఉంటుంది సార్. షట్ అప్ సార్, నేను చెప్పొచ్చా సార్? మోడ్రన్ కల్ ఎడ్ల బండి తోలుకొస్తే ఎలా ఉంటుంది సార్? ఇట్ సౌండ్స్ గుడ్. యా సార్, ఆ సాంగ్ ఎక్కడ షూట్ చేయాలి? ఎక్కడ షూట్ చేస్తామో తెలిస్తే మిగిలిన విషయాలు ప్లాన్ చేసుకోవాలి సార్. లొకేషన్ పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకోవాలి. రేయ్ బద్రి వస్తున్నాడు, బద్రి వస్తున్నాడు, దారోదలండి రా. అది నేనే రా. ఏయ్ నీ రైట్ కి, లెట్స్ ప్లే, స్టార్ట్ సౌండ్. అర్థమైందా? అర్థమైంది సార్, కానీ రిధముకు తగ్గట్టు ఎలాగా? నీకు అసలు ఏమీ తెలియదు అమ్మాయిల తప్ప. ఎవడో సన్నాసి గారు చెబుతున్నాడు. డైరెక్టర్ అబ్బాయా? ఆయనేనయ్యా డైరెక్టర్. ఆయనే డైరెక్టరా? ఇంతకు ముందు టోపీలు పెట్టుకునే వాళ్ళు ఈడు మొన్న మోపులా ముసుగేసాడంటబ్బా. సినిమా అనేది అందమైన లేనిది ఉన్నట్టు చూపించా. ఫ్రేమ్ ఎంతవరకే పెట్టా? అమ్మాయి డాన్స్ చేస్తున్నప్పుడు నువ్వు పక్క నుంచొని తలాడిస్తే చాలు. ఈ గంగిరి దాడిస్తుంది చూడు, ఇలా అలా ఆడిస్తే చాలు. రిథమ్ తగ్గట్టు ఆడిచ్చు. యూ కెన్ డూ దాట్. ఏం లేదయ్యా, ఇప్పుడు జీప్ తీసుకొచ్చి ఒక స్టూల్ వేసి దాని మీద నిన్ను కూర్చోపెట్టి పగ్గాలు పట్టుకొని టొక్కు టొక్కుని గుర్రం తోలేటట్టు చూపించడా, అదే సినిమా? ఈడు బాగానే షూటింగ్ చేస్తున్నాడరా. Come on, ready, ready, ready. Start okay, sound. పాలతో కడిగిన ముచ్చాల ఉంది కదరా పాలం. తిని నా గడపూడ రాళ్ళ మీద ఆడించేస్తున్నాడు. అమ్మడు దా, మా ఇంటికి అడ్రస్ తీసుకుంది కానీ. ఎవరదే పెళ్ళైపోయింది అయితే ముళ్ళు ఏరిపారేమంటే నువ్వు కట్టు కట్ట అంటావేటి? ఇదిగో చూడు, ఇంకో పాలి పాప డాన్స్ ఆడేటప్పుడు కాళ్ళలో ములుగుచ్చుకుందో, ఈ మొత్తం బుల్డోజర్ కొట్టించి పారతాం. జాగ్రత్త. వైట్ అండ్ వైట్ అడుగుతున్నాడుగా, నేను ఎవరో చెప్పు సార్. ఈ ఊళ్ళో పెద్ద మనిషి సార్, ఈయన దయలేకుండా మనం ఇక్కడ షూటింగ్ చేయలేము. నిన్న షూటింగ్ చేసావు కదా, ఆ షోటు నాదే, ఈ షోటు నాదే. ఈ గుండు మాత్రం గవర్నమెంట్ వాళ్ళకి లీజుకి ఇచ్చానంతే. ఏంటి ఏది మాట్లాడినా బెల్లం కొట్టిందా ఇలా నిలబడిపోతావేటి? ఏ బామ్మర్ది, ఆ పెళ్ళి అయినంత నీకెందుకు రా, ఇలాగా ఎలా రావో. నమస్కారం సార్. బ్రదర్స్ వైఫ్ కాదండి, ఈయన వైఫ్ బ్రదర్ అండి. ఏదో ఒకటారా, ఈయన నా గురించి తెలుసుకోవాలంటే కొంచెం వివరంగా చెప్పు. ఏం చెప్పండి బావా, దేశంలో సైకిల్ స్టాండ్ కాంట్రాక్ట్ తీసుకున్నాం కదా, చెప్పు. అవునవును, ఆ కాంట్రాక్ట్ మా బావదే. ఒకసారి సైకిల్ స్టాండ్ లో పెట్టేసి బడికెళ్తున్న పిల్ల చేయి పట్టుకుని లాగితే ఊళ్ళో వాళ్ళు చెప్పులతో కొట్టి, మర్చిపోయిన బావా, ప్యాండిల్ చల్లి ఆ తర్వాత చెప్పులతో కొట్టారు. ఆ తర్వాత వైజాగ్ లో ఐదేళ్లు, రాజమండ్రిలో ఐదేళ్లు, ఇవన్నీ చెప్పాలంటావా బావా? పోరా. ఈయన మీద ఉన్న కోపంతో నన్ను వదిలేకండి డైరెక్టర్ గారు. సార్, నా పేరు బద్రి సార్, ఎవరు వాడినే సార్, అందరికి నాడి కొట్టుకుంటుంది సార్, కానీ నా నాడి నటిస్తుంది సార్. ఇలా ఈస్ట్ మన్ కలర్ లో కలర్లు కంటూ ఈ పల్లెటూరులోనే తిరుగుతున్నాను సార్. నా జీవన జ్యోతిని వెలిగించండి సార్. అబ్బా హీరో జిందాబా, శంకర్ దాదా, శంకర్ దాదా, శంకర్ దాదా, శంకర్ దాదా. చూడ్డానికి వచ్చాం అయ్యా, హీరోయిన్ కంటే వీడికే జుట్టు ఎక్కువ ఉంది. నమస్తే బాస్.
ఏం సౌండ్ టీ తాగారా? చూసుకోండి. నమస్కారం హీరోయిన్ గారు, నేను ట్రై చేస్తూనే ఉన్నాను ఆ యాక్టింగ్ చేయడానికి. లవ్ మ్యారేజెస్ మీద మీ ఉద్దేశం ఏంటండి? మీకు కొత్త హీరోకి పిక్క పట్టకమా. షట్ అప్. కాసేపు నోరు మూసి కూర్చోలేవా? ఊరుకోవయ్యా. కొత్త హీరోకి నోట్లో హీరో నీ తెలుగులో పొట్టకొచ్చి అచ్చరం ఒక్క రాదు. ఏయ్ నిన్నేరా, నీకు బొత్తిగా డాన్స్ రాదని ఆ డైరెక్టర్ నోటికి వచ్చినట్టు తిడుతున్నాడు. ఆ డాన్స్ ఏదో నేర్చుకుని పైకి రావాలనుకోకుండా హీరోయిన్ తో పరాజిగా లేట్రా. వెళ్ళి డాన్స్ నేర్చుకో. ఏ డైరెక్టర్ ఇది డాన్స్ నేర్పు. అమ్మడు మేకప్ వేసుకుంటున్నావు అనుకుంటా, ఈ పక్కన వేసుకోరా. ఇదిగో ఇది పెద్దాపురం పాలకోవాలా ఉంది, ఎక్కడ పెట్టారయ్యా? ఇగో నువ్వు చక్కగా డాన్స్ చేస్తున్నావు, దానికి ఇది కాదు చోటు. నువ్వు మాత్రం ఏం చేస్తా? నువ్వు చీకట పడ్డాక మా ఇంటికి వచ్చే నేల సాఫ్గా ఉంటది, నువ్వు ఆడినట్టు ఉంటది, నేను చూసినట్టు ఉంటది. పెద్దానికి రంగు అందరికి తెలియాలి కదా. ఆ డైరెక్టర్ మెంటల్ గడయ్యా, షూటింగ్ ఆపేస్తాడు. ఇగో ఆడ తెక్కోవడం తెలిసి ఆయన పెట్టి సినిమా తెస్తున్నావా? నువ్వెంత చేతగా నోడివి నోర్మియా. కర్మ. ఎక్స్క్యూజ్ మీ సార్, నెక్స్ట్ సీన్కి ఆర్టిస్ట్ని రెడీ చేయమంటారా లేక బ్రేక్ ఇస్తారా? దాకా పని చెప్పబోయా. నమస్కారం సార్. ఇంత రాత్రి వేళ ఇక్కడ నీకేం పని? వాటర్ క్యాన్ ఇవ్వడానికి వచ్చాను సార్. హలో, ఎవరో మనం ఇక్కడ పడుకున్నాం సార్. నేను హెయిర్ డ్రెస్సర్ని. ఇవాళ ఇక్కడ రూమ్లేవి ఖాళీ లేవట, అందుకే ఇవాళ ఒక్కరోజు ఇక్కడ పడుకోమని చెప్పారు. రేపు రూమ్ అరేంజ్ చేస్తానని మేనేజర్ గారు అన్నారు. ఇంత చల్లో బయటలో పడుకుంటా, నా రూమ్కి వెళ్ళి పడుకో. వద్దు సార్, పర్వాలేదు, వెళ్ళి పడుకో. కమ్. థ్యాంక్ యూ సార్. ఏం చేస్తున్నారు అక్కడ? ఎవరితో పడుకొని ఉన్నారు? నేనేమన్నా ఇంటి పని మనిషినా? పండ్లు తోమినానా లేక అడిగేందుకు ఎవరు లేని అనాథరా? నాకు వచ్చే కోపానికి ఏం చేస్తారో నాకే తెలీదు. ఊరికొసలా వీధిని పడి ఎక్కడ ఏది దొరికితే దాన్ని తింటాడు. ఊళ్ళో వాళ్ళు నీకు పెట్టిన పేరు డైరెక్టర్. పొద్దున్న నిద్ర లేచిన మొదలు ఒళ్ళోకి ఎవరితో వస్తుందా అని వెతుకుతుంటా. అందుకే ప్రతి సినిమాలోనూ ఒక కొత్త హీరోయిన్ ని బుక్ చేస్తుంటా. ఇంట్లో ఏడు చిన్న పిల్ల ఉందా నా జ్ఞానం ఉంటే నువ్వు ఇలా చేస్తావా? అన్ని పత్రికల్లోనూ మీ షూటింగ్ గురించే న్యూస్. ఫోటోస్ చూసాను, లొకేషన్స్ అన్ని బ్యూటిఫుల్. చూడాలనిపించింది, వచ్చేసాను. హలో.